नमस्ते, वेलकम टू K6 न्यूज़। వేములవాడ పట్టణంలో ఉన్న ఎస్సి మోచి కులాలకు చెందిన పూర్వీకుల సమాధులను దౌర్జన్యంగా కూల్చిన మున్సిపాలిటీ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మోచి కుల సంఘ సభ్యులు, వేములవాడ పట్టణం గాంధీనగర్లో పూర్వీకుల మోచి కులస్థులు సమాధి స్థలం ఉంది. ఆ స్థలంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడానికి మున్సిపాలిటీ అధికారులు ఉన్న సమాధులను తొలగిస్తుండగా మోచి కులస్థులు అడ్డుకున్నారు. మోచి కులస్థుల అధికారుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అధికారులు ఎంత చెప్పినా మోచి కులస్థులు వినకపోవడంతో మున్సిపాలిటీ అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మోచి కుల సంఘ నాయకులు మాట్లాడుతూ, దళితుల కులంకు చెందిన మోచి కులస్థుల పూర్వీకుల సమాధులు ఉన్న స్థలం ఉందని, ఇట్టి స్థలంను కబ్జా చేయడానికి మున్సిపాలిటీ అధికారులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది మా పూర్వీకుల సమాధి స్థలమని చెప్పినా వినకుండా మోచి వెదవల్లారా, మీకు ఈ సమాధి స్థలం ఎందుకు రాని కులం పేరుతో మున్సిపల్ కమిషనర్ బూతులు తిట్టడాన్ని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కోసం ముస్లింల సమాధులను తీసే ధైర్యం లేని అధికారులకు దళిత కులాల సమాధులను తీయడానికి రావడం దళితులను అవమానపరిచినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా సమాధి స్థలం వద్ద మోచి కులస్థులు దీక్ష చేపట్టారు. పూర్వీకుల సమాధిని తొలగిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోచి కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. మా పూర్వీకుల సమాధులను కమిషనర్ గారు అక్రమంగా నిన్న మా ప్లేస్ లోకి చొరబడి సమాధులను ధ్వంసం చేసిండు. ఎందుకు చేస్తున్నారు సార్ అని చెప్పేసి మేము మాకు సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిన మా కులస్తులు, సార్ మా సమాధులు, మా పూర్వీకుల సమాధులు దయచేసి ఇది తొలగించకండి అని చెప్పంటే, అరే మోచి లంచ పడుకున్నారా, మీతో ఏమైతేనే ఇక్కడ సమాధులు టౌన్ పెద్ద అవుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది కదా, లంచ పడుకున్నారు మీరు ఇవ్వరు అని చెప్పేసి మా కులస్తులను తిట్టి మా సమాధులు తొలగించి దళితులను హీనమైన పదజాలంతో తిట్టిన కమిషనర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఇక విన్నవిస్తున్నారు. పట్టణంలోని అతి పురాతనమైనటువంటి మోచి కులస్థుల సమాధులు గత కొంతకాలంగా ఈ ప్రదేశంలో ఉన్నాయి. ఉన్నటువంటి సమాధులను ధ్వంసం చేయడమే కాకుండా మరియు కులస్థుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కూల్చివేసినటువంటి అన్ని సమాధులను చక్కగా మంచిగా నిర్మాణం చేసి మళ్లీ మా కులస్తులకు అప్పచెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరొకసారి ఇటువంటి పనులు పునరావృతం అయితే మేము గట్టి చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తగు విధమైనటువంటి చర్యలకు తగు విధమైనటువంటి విధానాలకు మేము ముందుండి భవిష్యత్తు కార్యాచరణ అంతా కూడా రూపొందించి ఎవరైతే ఇటువంటి వ్యవస్థను అంటే దళితులపైన అదేవిధంగా ఎస్సీలపైన మోచీలపైన ఈ విధంగా చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించే వరకు మేమందరం కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై అంబేద్కర్, జై జై అంబేద్కర్.